हाय फ्रेंड्स वेलकम टू शिव फार्मसिस्ट चैनल चाल मंदि चूसुकुंटे गनुक ई ग्रामालल्लो प्रजलु अनेक वाळ्ळु पामु कटु वल्ल बलवुतुन्नारंडि सो पामु कच्चिनप्पुडु ఆ విషమనేది లోపలికి వెళ్ళడం వల్ల మనిషి ప్రాణాలు తీసేస్తుంది ఆ విషం అనేది రైట్ సో మరి మనిషి ప్రాణాలు కాపాడుకోవాలి పాము కాటు నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఏం చేయాలి అంటే దానికి సంబంధించిన ఈ యాంటీ వీనమ్ ఇంజెక్షన్ తీసుకోవాలి ఓకేనండి సో మనం ఈ రోజు మరి ఆ పాము కాటు విరుగుడుకు సంబంధించిన ఒక యాంటీ వీనమ్ ఇంజెక్షన్ గురించి ఈ టాపిక్ లో డిస్కషన్ చేద్దాం అదే మనం చూసుకుంటే గనక స్నేక్ వీనమ్ యాంటీ సీరమ్ ఇంజెక్షన్ అండి ఇది భారత్ బయోటెక్ వల్ల ఇంజెక్షన్ సో ఈ ఇంజెక్షన్ అసలు ఎలా పనిచేస్తుంది ఈ ఇంజెక్షన్ మరి ఏ పాము కరిస్తే ఇంజెక్షన్ వేయాలి ఓకేనండి సో పాము కరిచినప్పుడు మనకు ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి ఈ పాము వచ్చినప్పుడు మనం ఎట్లా మనం చేసి ప్రాణాలు కాపాడుకోవాలి అనేది మొత్తం మనము ఈ టాపిక్లో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్ రైట్ ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ అండి ఎటువంటి డబ్బులు అవసరం లేదు కాబట్టి ఫ్రీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మన దేశంలో చూసుకుంటే కనుక చాలా రకాల పాములు ఉన్నాయి దాంట్లో అత్యంత విషపూరితమైన పాములు వచ్చేసి ఈ నాగుపాము నాజా నాగుపాము తర్వాత కట్లపాము తర్వాత ఈ రసల్స్ వైపు రక్తపింజర అంటారన్నమాట సో ఈ మూడు పాములు అయితే మనకు చాలా డేంజర్ అండి సో ఈ పాములు కరవడం వల్ల వీటి విషయం వల్ల మనిషి చనిపోయే అవకాశం చాలా ఉంది ఓకే మిగతా కూడా పాములు కూడా ఉన్నాయి అవి అత్యంత విషపూరితం కావు ఇవి మాత్రం చాలా విషపూరితం సో ముఖ్యంగా మన దేశంలో ఈ మూడు పాములు విషపూరితం కాబట్టి ఈ మూడు పాములు కరిచినప్పుడు మనం ఎలా ప్రాణాలు కాపాడుకోవాలి దానికి విరుగుడు ఎలా తయారు చేసి ఒక విరుగుడు మందు తయారు చేశారు దాన్ని మనం యాంటీ వీనమ్ అన్నాం సో ఈ విరుగుడు మందు వీళ్ళు ఎలా తయారేస్తారంటే ఫస్ట్ ఆ పాము యొక్క విషయాన్ని ఒక గుర్రానికి ఇస్తారండి సో గుర్రం యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విషము ఆ గుర్రానికి ఎక్కినా సరే గుర్రం అనేది చనిపోదు పాము ఈ విషం ఎప్పుడైతే గుర్రానికి ఇస్తారో గుర్రంలో ఉన్న రక్తం తెల్ల రక్త కణాలు వెంటనే యాంటీబాడీస్ని తయారేస్తాయండి యాంటీబాడీస్ని తయారు చేసి ఆ యాంటీబాడీస్ అనేది గుర్రం యొక్క యాంటీబాడీస్ అనేది ఈ యొక్క పాము విషయాన్ని విరిచేస్తాయన్నమాట ఓకేనండి పాము విషయాన్ని మొత్తం నశింపజేస్తాయి నశింపజేసి ఆ యాంటీబాడీస్ అనేవి అక్కడ బాగా అభివృద్ధి చెంది ఉంటాయన్నమాట సో మనలో చేస్తారంటే ఆ రక్తాన్ని గుర్రం యొక్క రక్తాన్ని తీసుకొని దాంట్లో ఉన్న యాంటీబాడీస్ని సపరేట్ చేసి ఆ యాంటీబాడీస్ నుంచి వెళ్ళి మెడిసిన్ తయారు చేసి ఆ మెడిసిన్ మనకు ఇస్తారనమాట ఓకేనా అండి సో అట్లా ఆ యాంటీబాడీస్ ద్వారా మనకు ఇంజెక్షన్ అనేది తయారైంది మెడిసిన్ అనేది తయారైంది రైట్ సో ఇట్లా ఉంటుంది అనుకో ఇది పక్క పెట్టండి సో మరి ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ విషం అనేది పాము కరిచినప్పుడు ఆ విషం అనేది మనిషి శరీరంలో కొన్ని వ్యవస్థల మీద బాగా ప్రభావం చూపిస్తుందండి సో ఎలాగంటే ఉదాహరణకు ఈ యొక్క నాగుపాము కరిచింది అనుకో నాగుపాము కరిచినప్పుడు నాగుపాము యొక్క విషం అనేది న్యూరోటాక్సిక్గా పనిచేస్తుంది న్యూరోటాక్సిక్ అంటే నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది నాడీ వ్యవస్థ అంటే స్పృహ లేకుండా పోవడం పాము కరిచినప్పుడు స్పృహ లేకుండా పోవడం మత్తులోకి వెళ్ళిపోవడం కోమలోకి వెళ్ళిపోవడం పక్షవాతం రావడం కాలు చేయి లేవకపోవడం సో అట్లా అయిపోయి మనిషి ప్రాణాలు పోతూ ఉంటాయి మెల్లిమెల్లిగా అదే కట్లపాము కరిచింది అనుకోండి కట్లపాము కరిచినప్పుడు అది మొత్తం కూడా ఈ రక్తం మీద అనమాట రక్తం మీద గుండె మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఎట్లా అంటే రక్తం గడ్డగట్టకపోయి ఇలాగ చేస్తుంది అనమాట రక్తం మొత్తం గడ్డగట్టిపోతుంది లోపలనే లోపల రక్తం గడ్డగట్టకపోయి గుండె ఆగిపోవడము శ్వాస అందకపోవడం అట్లా జరిగి మనిషి చనిపోతూ ఉంటాడు అదే రక్తపింజర కలిసింది అనుకోండి రక్తపింజర కలిస్తే రక్తపింజర కలవడం వల్ల దాంట్లో ఉన్న విషయం ఏంటంటే ఈ రక్తాన్ని గడ్డగట్టకుండా చేస్తుంది రక్తాన్ని గడ్డగట్టకుండా చేస్తుంది అనమాట రక్తాన్ని గడ్డగట్టకుండా చేసి లోపల మొత్తం ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోతుంటుంది అనమాట ఇంటర్నల్గా బ్లీడింగ్ అయిపోయి మొత్తం ఎక్కడెక్కడ రక్తం అంతా లోపల మొత్తం చేరిపోయి మనిషి చనిపోతూ ఉంటాడు సో ఇట్లా ఒక్కొక్క పాము కరిచినప్పుడు ఒక్కొక్క విధంగా అవుతుంది పాము కరిచిన చోట విపరీతమైన నొప్పి రావడము మంట రావడము ఓకేనా అండి సో కొంతమందికి వామిటింగ్ అయిపోవడం కళ్ళు తిరగడం ఇట్లాంటి జరుగుతుంటాయి సింప్టమ్స్ అనమాట కరిచినప్పుడు వెంటనే సో ఇట్లా కరిచినప్పుడు మనలో చేస్తుంటారంటే రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు ఫస్ట్ ఎయిడ్ లాంటివి చేసి కట్టుకట్టడం చేస్తుంటారు లేకుంటే విషయాన్ని సగ్ చేస్తూ ఉంటారు విషయాన్ని నూరుతూ పీలుస్తూ ఉంటారు ఇట్లా చేయొద్దండి సో ఫస్ట్ ఆ పాము ఆ కొర్రల ద్వారా విషయాన్ని మనం లోపలికి పంపించినప్పుడు అది చర్మంలోకి వెళ్ళినప్పుడు చర్మం నుంచి రక్తంలో కలిసి రక్తం నుంచి వెళ్ళి గుండెకి వచ్చి గుండెకు విషయం జరిగిందంటే గుండె నుంచి అన్ని బాడీ పార్ట్లకి జరుగుతుంది కదా సో అంటే గుండెకి వచ్చేలోపు మనము దీన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి వెంటనే ఓకేనా సో అందుకని ఎక్కడైతే కరిచిందో కాలు దగ్గర కరిచింది అనుకోండి కాళ్ళని ఎక్కువ ఊపొద్దు కాళ్ళని ఎక్కువగా దాని మీద పని ప్రభావం పెట్టద్దు అనమాట విషయం అనేది స్లోగా ఎక్కుతూ ఉంటుంది స్లోగా ఎక్కుతున్నప్పుడు మనం దాన్ని హడావుడి చేసామనుకోండి అంటే కాలు ఎక్కువ ఊపడం కాలు ఎక్కువ పనిచేయడం అలాంటి చేసామనుకోండి అప్పుడు ఇంకెక్కువ స్పీడ్గా ఎక్కుతూ ఉంటుంది అందుకని దాన్ని కదలకుండా ఉంచాలి కదలకుండా ఉంచి డాక్టర్ దగ్గర రావాలి ఓకే డాక్టర్ దగ్గర వచ్చిన తర్వాత పాము ఒకవేళ మనకు ఏ పాము వచ్చిందో తెలిస్తే వాళ్ళకి దానికి సంబంధించిన కరెక్ట్ డోస్ ఇస్తారు మనకు ఓకే నా పాము వచ్చిందో నా పాము సంబంధించిన విరుగుడు ఇస్తారు ఒకవేళ మనకు ఏ పాము వచ్చిందో తెలియదు తెలియనప్పుడు ఎట్లా మరి సో అందుకనే మనకి ఇక్కడ ఉన్న ఈ యొక్క ఇంజెక్షన్లో మనం చెప్పుకున్నాం కదా ఏంటి యాంటీ స్నేక్ వీనమ్ యాంటీ సిరమ్ ఇంజెక్షన్ చెప్పుకున్నాం కదా దీంట్లో చూసుకుంటే కనుక దీంట్లో మనకు మీకు ఏ పాము వచ్చినా సరే ఏ పాము వచ్చినా ఈ యొక్క ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుంది ఏ పాము వచ్చినా దీంట్లో మరి మెడిసిన్ ఉంటుందంటే ఉంటుంది ఓకేనండి సో ఎట్లా అంటే
सो मैं मुख्य मूड पाल मैं विषपूरत पाँच मूड पाल संबंधी यांटीडाट इंदो उ अटे मूड पाल विषयानी रगटे मंदने इंदो उ अलागे मन के पाँव सर दाने चंपे दा विषयानी विरीगे मंदने इंदो उ अंत मत नागो रकल मेड इंदो उ ओके चूस मैं चूस दाटे फस्ट स्टांदर्ड कोब्रा अटे नागपा विषयानी विरीगे 0.6 mg उ अलाे कटपा कराइट वीरम कटपा संबंधी विरगुड़ विषय 0.45 mg उ अलाे रसल स्वैप रक्तपुंजन को संबंधी विरगुड़ अने 0.6 mg उ अलागे पालीवीरम अटे एट पाइन सर अभी कैसे दाने विरगुड़ इच्छे 0.45 mg अने मन को इंदो ओके इंदो दी मन चूस पौडर रूप में उ पक्न स्टील वाटर उ स्टील वाटर इंदोको मन वेसे मन की चेसे आटोमेट वेली अभी అలాపన విషయాన్ని విరుగుడు చేసి మొత్తం బాడీని అంతా కూడా న్యూట్రలైజ్ చేస్తుందన్నమాట. ఓకే అట్లా మనం చేసి మన ప్రాణాలను కాపాడుతూ ఉంటుంది. ఓకేనండి. సో చాలా మంది ఈ చెట్ల మందు కూడా తీసుకుంటూ ఉంటారు. ఓకేనా చెట్ల మందు కూడా పని చేస్తూ ఉంటాయి, నమ్ముతూ ఉంటారు. రైట్. సో అలాగే ఇది కూడా మనకు చాలా బాగా పని చేస్తూ ఉంటుంది. సో ఇది మనకు అన్ని రకాల ప్రైమరీ సెంటర్లలో హెల్త్ కేర్ సెంటర్లలో లభిస్తూ ఉంటుందండి. ఓకే. సో అందుకనే ఈ ఇంజెక్షన్ తీసుకొని మనం అందరం కూడా పాము కాటు ద్వారా నుంచి వచ్చే ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు, మన ప్రాణాలను కూడా మనము కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్. రైట్. సో ఇది ఫ్రెండ్స్ ఈ టాపిక్ అయితే ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.